మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికి కావలసినవి శుభ్రంగా తొక్క తీసి ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రేకలు, శుభ్రంగా కడుక్కుని స్కిన్ పీల్ చేసేసి సన్నగా ముక్కలు కట్ చేసుకున్న అల్లం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో వెల్లుల్లి, అల్లం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు ఈ 4 కలిపి మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి, అవసరమైతే కొద్దిగా నీళ్ళు కూడా పోసుకోవచ్చు. చక్కగా పేస్ట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం 1 ఎయిర్ టైట్ బాక్స్లో కానీ 1 గాజు బాటిల్లో కానీ తీసి స్టోర్ చేసుకోవచ్చు. నేను 1 ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకున్నాను. ఇది 3 to 4 మంత్స్ నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. ఉప్పు పసుపు వేయటం వల్ల దీంట్లో ఉన్న ఫ్రెష్నెస్ ఎక్కడికి పోకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడే గ్రైండ్ చేసుకుంటే మనకి ఎంత సువాసన వస్తుందో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే ఉంటుంది.